Hi guys, welcome back to Wellness by Pranita. ఈ వీడియోలో నేను 5 ఎక్సర్సైజ్ చాలా కామన్ గా మనం ఒక ఫిట్నెస్ ట్రైనర్ గాని ఒక హై ఇంటెన్సిటీ ప్రోగ్రామ్ లో మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో చూసినట్లయితే ఈ 5 ఎక్సర్సైజ్ చాలా వరకు మనం చూస్తుంటాము. అవి ఏంటంటే లంజెస్, స్క్వాట్స్, బర్పీస్, పుష్ అప్స్ అండ్ క్రంచెస్. ఈ 5 ఎక్సర్సైజ్ చాలా కామన్ గా చూస్తుంటాము, వేరే కూడా ఉంటాయి. నేను ఈ వీడియోలో 5 మాత్రం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ మనము అబ్డోమినల్ క్రంచ్. చాలా మంది మేము యాబ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం బట్ ఇది వర్క్ అవ్వడం లేదు. ఎందుకు అంటే బ్రీతింగ్ కాంబినేషన్ అనేది చాలా మంది మర్చిపోతూ ఉంటారు. బ్రీత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎగ్జైల్ చేస్తున్నప్పుడు అబ్డోమిన్ మజిల్స్ అనేవి యాక్టివ్గా ఎగ్జైల్ చేస్తున్నాం. అండ్ మీరు బిగినర్ లెవెల్ కావచ్చు, అడ్వాన్స్ లెవెల్ కావచ్చు, ఇంజురీస్ అవాయిడ్ చేయాలి అంటే బాడీలో టిష్యూస్కి, మజిల్ జాయింట్కి వామప్ అనేది కంపల్సరీ. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా కంపల్సరీ ఒక 10 మినిట్స్ ఆర్ 5 to 10 మినిట్స్ మీ వామప్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా కేటాయించండి. సో కమింగ్ టు అబ్డోమిన్ ఎక్సర్సైజ్లో చెప్పినట్టుగా బ్రీతింగ్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. సో బ్రీత్ అవుట్, ఎంగేజ్ యువర్ కోర్, దెన్ ఇనిషియేట్ ద మూమెంట్. అప్పుడే మీకు అబ్డోమినల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే స్క్వాట్ విషయానికి వచ్చేసరికి చాలామంది మోకాలు పాదము ఆ యాంగిల్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీకు అడ్వాన్స్ లెవెల్లో మజిల్ కంట్రోల్ వచ్చాక మోకాలు పాదం కన్నా ముందు వెళ్ళినా పర్వాలేదు, కానీ స్టార్టింగ్లో నీ పెయిన్ రాకూడదు అంటే మోకాలు పాదము ఒకే లైన్లో ఉండేలాగా మూమెంట్ అనేది హిప్ ఈ బటక్స్ నుండి అక్కడి నుంచి ఇన్షియేట్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ పుషప్. నేను పుషప్ పైన కంప్లీట్గా ఒక ఫుల్ లెంత్ వీడియోనే చేశాను. మీకు టైం ఉండి నేర్చుకోవాలి అనుకుంటే బిగినర్ ఫేజ్ నుంచి, అంటే ప్రాపర్గా నాకంత ఆర్మ్ స్ట్రెంత్ లేదు, నేను చేయలేను, ఇది విమెన్కి రాదు అని అనుకోకుండా మీకు నేను ఆ వీడియోలో ఏ విధంగా చేయాలో 5 మినిట్స్ లెంత్లో చూపించాను. సో పుషప్స్లో మేక్ ష్యూర్ యూ ఎంగేజ్ యువర్ కోర్ మజిల్స్ అండ్ ఆల్సో నెక్ రిలాక్స్డ్గా ఉండాలి, కానీ న్యూట్రల్గా నెక్, స్పైన్, ఎవ్రీథింగ్ వన్ లైన్లో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు లంజెస్ గురించి చెప్పాలనుకుంటున్నా. లంజెస్లో ఏంటంటే చాలామంది స్టెప్ ముందుకేసి లంజ్ చేయాలనుకుంటారు, అది కూడా కరెక్టే. కానీ చాలామంది వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో మోకాలు వస్తూ ఉంటాయి, నీ పెయిన్ రావడము, తర్వాత కంప్లీట్గా ఎక్సర్సైజెస్కే ఇంకా మనం ఎండ్ కార్డ్ పెట్టేయడం లాంటివి చేస్తున్నాం. లంజెస్ని ముందు స్టెప్ వేయడం కన్నా వెనకాలకి లెగ్ స్టెప్ వేసి చేయడం చాలా నీకి చాలా సేఫ్ అండ్ సేమ్ ఎసెంట్రిక్ మజిల్ యాక్షన్ అనేది జరుగుతుంది, సేమ్ మజిల్ బెనిఫిట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. బెటర్ వే టు ప్రొటెక్ట్ యువర్ నీ, స్టెప్ బ్యాక్ అండ్ డూ లంజ్. అండ్ లాస్ట్ వచ్చేసి బర్పీ. బర్పీస్లో ఆ జంప్లో చాలామంది బ్యాక్ స్ట్రెయిన్ చేసుకుంటుంటారు. ముందు అవుట్ పేషెంట్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు జాన్ టు ఫిబ్రవరి ఈజ్ అ మంత్ ఆల్వేస్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్లో స్ట్రెయిన్ అయిన చేసుకొని వచ్చేవాళ్ళు, బ్యాక్ పెయిన్తో నీ పెయిన్తో వచ్చేవాళ్ళు ఈ కేసెస్ ఎక్కువగా చూసేది. సో నేను పేషెంట్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కొన్ని కామన్గా నేను గ్యాదర్ చేసినవి మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. సో బర్పీస్లో ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ హెర్నియేషన్ ఆఫ్ డిస్క్ ఉంది, బ్యాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జంప్ని అవాయిడ్ చేసి ఇనిషియల్గా ఒక లెగ్ ముందుకు తీసుకొచ్చి ఇంకో లెగ్ ముందుకు తీసుకొచ్చి హిప్ హింజ్ నుంచి మూమెంట్ ఇన్షియేట్ చేసి జంప్ చేయండి పైకి. కానీ ఆ స్టెప్ బ్యాక్ అంటే ఆ పుషప్ టు ఆ జంప్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మీకు మజిల్ కంట్రోల్ వచ్చే వరకు అవాయిడ్ చేయండి, తర్వాత మీరు చేయొచ్చు. సో బర్పీస్, స్క్వాట్, లంజెస్, పుషప్స్ అండ్ క్రంచెస్ ఈ 5 ఎక్సర్సైజెస్ అనేవి చూసాం కదా. ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ మజిల్ సోర్నెస్ అనేది ఉంటుంది. చాలామంది సోర్నెస్ రాగానే 1-2 డేస్లో గివప్ చేస్తుంటారు. డోంట్ గివప్, ఎందుకంటే మజిల్ అనేది రెస్పాండ్ అవుతుంది. కొంచెం మీకు ఎక్కువగా పెయిన్ ఉంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే అనే మీరు ఒకరోజు అప్పర్ బాడీ చేయండి, ఒకరోజు లోవర్ బాడీ మీద ఫోకస్ చేయండి, ఈలోపు అప్పర్ బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది. మజిల్ అనేది ఆ స్ట్రెయిన్ మీరు లోడ్ చేస్తున్నప్పుడు మజిల్ సెల్స్ అవి మళ్ళీ రిక్రూట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి, స్ట్రెంత్కి స్ట్రెంగ్త్ ఫైబర్స్ రిక్రూట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, డోంట్ గివ్ అప్. ఎక్సర్సైజెస్ అనేది, వెయిట్ లాస్ అనేది ఫుడ్ మోడిఫికేషన్ హ్యూజ్ ఇంపార్టెంట్, అంటే హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. కానీ
ఫుడ్ వల్ల మనం వెయిట్ లాస్ అవుతాం కానీ మజిల్ ప్రాపర్టీ బోన్ ప్రాపర్టీ అనేది ఎక్సర్సైజ్ వల్ల మాత్రమే అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ సీ యూ అగైన్ విత్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఇఫ్ ఎనీవన్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే షో యువర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. నమస్తే.